చైతన్యం దేవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా. పలమనేరులో మీరు ఒకసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ. అన్ని రంగాల్ని ఈ అహంకారమైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే, మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇది రాయలేలిన సీమ, రతనాల సీమ. అలాంటి సీమ రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పెరుగున్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది. ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. అందరూ ఆశలుకున్నారు రాయలసీమని, ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు. అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి. కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు నేను అడుగుతున్నాను, తెలుగు గంగ, హండ్రి నీవ, నగరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ 14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. ఆర్థిక ఇబ్బందులున్నా, విభజన వల్ల నష్టం ఉన్నా, డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ, పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఒకటే ఆలోచించాను, ఇవన్నీ చేసి మీ జీవితాల్లో మార్పు వస్తుందని. నీళ్లు వస్తే కష్టపడే రైతాంగం ఉన్నారు, నీళ్లు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అందుకే నేను ఆలోచించాను 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ చేశాం. 7 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఒక్క రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాం, పనులు పరిగెత్తిచ్చాం. రాత్రిలో నేను వచ్చి అక్కడే బస చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అడ్డంకులు తొలగించి శ్రీశైలంలో వచ్చే నీళ్లు వీకోట వరకు తీసుకొస్తే దుర్మార్గులు 90% పూర్తి చేసిన పనులు 10% చేయలేక చెరువులకు నీళ్లు ఇవ్వలేక పొలాలకు నీళ్లు ఇవ్వలేక త్రాగునీటి సమస్య సృష్టించే పరిస్థితి వచ్చారు. అది నా బాధ, నా ఆవేదన. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈరోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడేదో నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా అతనికి స్వాగతం పలకాల్సింది. ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు, ఏ ఒక్క వ్యక్తి అతన్ని కాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసుకోవుతాం. రాయలసీమ ద్రోహి, నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా చెప్పాలి.
చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు 2165 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుల్ని రద్దు చేసిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఎన్టీ రామారావు గారి ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రత్నాల సీమగా చేయాలని ఆలోచించాడు నేను ఆలోచించాను ఒక కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు ఈ రాయల సీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని నేను ఆకాంక్షించా 2165 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ పనికి మాలిన అవినీతి పేపర్ అవినీతిలో పుట్టిన పేపర్ ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మబ్బ పెట్టి మళ్ళా మోసం చేయాలని నేను అడిగిన దానికి